Jingle! ఆహా, ఎంత శ్రావణాంధకరం! ఆ మంత్రివర్య, మరొకసారి వినిపింపుడి! రాజాది రాజా, రాజమార్తాండ, జై హో జై హో! మంత్రివర్య, మన రాజ్య విశేషాలు ఏమిటో వివరింపుడి! ప్రభు, మన రాజ్యంలో ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుచున్నారు ప్రభు. ఎవరో బరప్ప అంట, యూదులకు రాజు అంట, ఎవరు వాడు? అవును ప్రభు, మెస్సయ్య వస్తాడని, యూదులకు రాజు పుడతాడని మాయమాటలు చెప్తున్నాడు బాబు ప్రభు. వెంటనే వాడిని పిలిపించి చిత్రహింసలు పెట్టి చెరసాల్లో వేయించి వాడి మాంసమును నా కుక్కలకు ఆహారముగా వేయండి. చిత్తం ప్రభు. ఎవరెక్కడ? చిత్తం మహాప్రభు, తమ దర్శనార్థం కోసం తూర్పు దేశపు జ్ఞానులు వేయించేసున్నారు ప్రభు. తూర్పు దేశపు జ్ఞానులా? అవును ప్రభు. వారు ఎంతో దూరం నుండి వచ్చి ఉన్నారే, వారు మహాతాపస్సులే, అయినా వారు మన దేశమునకు రావడానికి కారణమేమిటి? వారిని వెంటనే పిలిపించండి. చిత్తం మహాప్రభు. తూర్పు దేశపు జ్ఞానులా, మీ రాక కారణమేమి? రాజు చిరకాలం జీవించును గాక. అదిగో అక్కడ ఒక తార కనిపించుచున్నది, దాని భావం ఏమిటి? తూర్పు దేశంలో మరొక రాజు పుట్టి ఉన్నాడు. తూర్పు దేశమునకు మరొక రాజా, మేము కాక వేరొక రాజా. కావాలంటే మీ శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకోండి. ఎవరక్కడ? అవును రాజా, మన శాస్త్రములలో ఒక రాజు పుడతాడని, మరి ఆయనే ఈ లోకానంతరం ఏలుతాడని, అది యూదుల్లో నుంచి వస్తాడని మన ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడి ఉంది రాజా. ఆ మంత్రివర్య, మన జ్ఞానులను ఆనందింపజేయగా నాట్యమయూరిని ప్రవేశపెట్టుడి. రాజా, నాట్యమయూరి అందుబాటులో లేదు రాజా, జలుబు వచ్చి జ్వరం కూడా వచ్చినట్టుంది, క్షమించండి రాజా. మీరు ఇక్కడ వెళ్ళవచ్చు. చిత్తం మహాప్రభు. మంత్రివర్య, మీరు నువ్వు వెళ్ళవచ్చును, మేము ఒంటరిగా ఉండగోరుచున్నాము. యూదులకు రాజా, మేము కాక వేరొక రాజా. ఎవరికి తలవచ్చని ఈ హేరోదు కలవరపడుటయా? ఆహాహా, ఈ పేరు వింటేనే పాలు తాగు ప్రసిపిల్లలు సహితం గజగజలాడుదురు, ఏడ్పు మార్పుదురు. ఆ బాలుణ్ణి కాదు కాదు, ఆ బాలరాజును
హతమార్చెదను. ఔరస్థిరమణి మొగట తల కడితమని మాణిక్య భూషణుడై అద్వితీయుడై అనన్య సామాన్యమై మా పరాక్రమచే ఈ యూదరాజ్యమును